మన భారతదేశంలో అందున ఆంధ్రప్రదేశ్లో సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటైనటువంటి మన మంగళాద్రి శ్రీ రాజ్యలక్ష్మీదేవి సమేత నరసింహస్వామి వారి యొక్క దేవ దేవస్థానం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన మహోత్సవాల్ని అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలుసుకోవడం జరిగింది కానీ ఈ సంవత్సరం కరోనా అనే విషయంగా దాని సాకు చూపిస్తూ ప్రతి సంవత్సరంలాగా ఇచ్చే సువర్ణ శంకుతీర్థాన్ని ఈ సంవత్సరం ఆపివేస్తున్నట్లుగా ఒక వార్త వినటం జరిగింది దానికోసం రోజున ఈవో గారిని కలిసి ఒక మెమరాండం సమర్పించడం జరిగింది దాంట్లో మేము విన్నవించింది ఏంటంటే అయ్యా అసలు శంకుతీర్థం ఇచ్చేది ఆరోగ్యం కోసం మరి విచ్చేసే భక్తులకి ఆరోగ్యం ప్రసాదించే శంకుతీర్థాన్ని ఆపేయటం ఎంతవరకు సబబు ఈ విషయాన్ని మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్సిన బాధ్యత మీ మీద ఉంది ఎప్పుడో పద్దెనిమిదవ శతాబ్దంలో తంజావూరు జమీందారులచే బహుకరించబడి స్వామివారికి అంకెర్యాలకు వినియోగించడానికి ఉంచిన ఆ యొక్క బంగారుపు శంకు ఆ తీర్థాన్ని ప్రతి సంవత్సరం భక్తులు విశేషంగా ఆ తీర్థం స్వీకరణ కోసం వస్తూ ఉంటారు ఆ భక్తుల తాకిని దృష్టిలో ఉంచుకొని పోయిన సంవత్సరం రెండు రోజుల పాటు కూడా శంకుతీర్థాన్ని ఏర్పాటు చేశారు అది అభినందక విషయమే కానీ ఈ రోజున కరోనా నిబంధనలు అని చెప్పి ఆపేయటం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇతర మతాల ప్రార్థనా మందిరాలలో వారి కార్యక్రమాలకి ఎటువంటి అడ్డంకులు లేకుండా నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి ఇదే మంగళగిరి పట్టణంలో మద్యం ఏరులే పారుతుంది ఏ అండ్ రెస్టారెంట్ వైన్ షాపులు ఖాళీ లేవు అక్కడ నిబంధనలు లేవు అలాగే రాజకీయ నాయకుడు జరిగే అనేక రకాల విషయాల్లో కూడా ఎక్కడ వాళ్ళకి అడ్డంకులు లేవు కానీ ఒక హిందూ దేవాలయంలో తీర్థ దగ్గరికి వచ్చేసరికి కరోనా నాటి వచ్చిందా మీకు రాజలక్ష్మి నరసింహస్వామి యొక్క దివ్య అనుగ్రహంతో వందలాది మంది స్వామివారి భక్తులు సేవకులు మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యధికంగా సేవ చేయడం సిద్ధంగా ఉన్నారు నిజంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ అందరూ మాస్కులు ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ చక్కగా శంకుతీర్థాన్ని అందజేయవచ్చు ఇది మీకు శ్రమ అనిపిస్తే ఆ బాధని మా పీడాపతుల వ్యవస్థకి అప్పజెప్పినట్లయితే కనుక మేము దగ్గర ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం ఈ ఈ విధంగా ఈ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే వ్యవహార సరళి ఎప్పటికీ సరికాదు గత నెలలు కానీ చూస్తూనే ఉన్నాం ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఓదాని తర్వాత ఒకటి విపత్తులు వస్తూనే ఉన్నాయి మేము ఎదుర్కొంటూనే ఉన్నాం దీనికి అంతం లేదా అని సమాజంలో కూడా ఇసుక మొదలవుతుంది కావున ఎట్టి పరిస్థితిలో ఆరోగ్యాన్ని సమకూర్చే శంకుతీర్థాన్ని ఏర్పాటు చేయవలసింది లేకపోతే కనుక దీన్ని అన్ని సామాజిక వర్గాల చైతన్యం కలగజేసుకుని ఎంత దూరం తీసుకువెళ్ళాలి అంత దూరం తీసుకువెళ్తామని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో శంకుతీర్థాన్ని ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని భక్తులకు అందచేయాలి కాబట్టి మీ నిబంధనలు ఉంటే అవి అమలపరచం దాని తగ్గ ఏర్పాట్లు చేద్దాం ఇప్పుడు నేను ఒక వంద మందిని వేసుకొచ్చి వంద కోట్లతో వచ్చాను అనుకోండి అన్ని కోవిడ్ నిబంధనలు పక్క వెళ్ళిపోతాయి ఘనస్వాగతం పలికి లోపల డబ్బులు ఇచ్చేయమంటున్నారు అయ్యి హిందూ దేవాలయాల దేవాలయ వస్తాం మాకు అట్లా కాదండి హిందూ దేవాలయం అంటే ప్రతి ఒక్కరిది ప్రతి భక్తుడిది తన సొంత ఇంట్లోకి వెళ్ళినట్టుగా దేవాలయ ప్రవేశం చక్కగా చేసుకోవచ్చు ఆలయ నిమన నిబంధనలు ఈవో గారు అయితే ఏ నియమ ఇచ్చారో వాటిని అనుగుణంగా ముందుకు సాగే వ్యవస్థను చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు సేవకులు కొరతుంటే కనుక మమ్మల్ని అడిగితే వందలాది మంది సేవకుల్ని చక్కటి సేవకులు మేము ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి తెలియపరుస్తున్నాం దీనికి యావత్ సమాజం అంతా కూడా మీ వంతు సహాయ సహకారాలు సపోర్ట్గా ముందుకు రాగాలని చెప్పి కోరుకుంటూ శుభం పోయారు మిత్రులు అడిగారు రాజధాని రైతుల విషయం ఇది రాజధాని రైతుల విషయం అనే శబ్దమే మేము కరెక్ట్ కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల విషయంగా దీన్ని తీసుకువెళ్ళాలి కానీ అనేక రకాల మాధ్యమాల ద్వారా ఇది ఇరవై తొమ్మిది గ్రామాలకో ఒక సామాజిక వర్గానికో ఒక పార్టీకు సంబంధించిన విషయంగా దాన్ని తీసుకువెళ్లారు ఏమీ కాదండి ఎవరి తెలివితేటలు వాళ్ళకున్న భగవంతుని అనుగ్రహం మాత్రం మా రాజధాని ప్రాంత వాసుల దగ్గర ఉంది యావత్ ఆంధ్ర రాష్ట్ర సమాజానికి ఉంది కావున ఎట్టి పరిస్థితిలో ఒక అంగుళం కూడా భూమి అక్కడ నుంచి కదలదని చెప్పేసి రాజధాని అక్కడే ఉంటుందని చెప్పేసి మేము ఘంటాపన తెలియపరుస్తున్నాం దీనికోసం కూడా మేము అనేక రకాల ఏర్పాట్లు సిద్ధమవుతున్నాం తొందరలోనే ఆ విశేషాలు మీతో పంచుకుంటాం